वेलकम बैक टू मई चैनल चिरुनवु तो मी चिन्नी सो ई रोज वच्चेसि as usual గా మార్నింగ్ లేవగానే వాటర్ తోనే స్టార్ట్ చేస్తున్నాను అండ్ బ్రషింగ్ తర్వాత ఈ రోజు వచ్చేసి నిన్న ఒక డిటాక్స్ వాటర్ తాగుతున్నా అదే అల్లం వాటర్ సో అల్లం ఓన్లీ ప్లెయిన్ ఇంకేమీ యాడ్ చేసుకోలేదు నేను సో మనం అల్లం తాగడం వల్ల బెనిఫిట్స్ చాలా మంది తెలుసు ఏంటంటే మన కఫాన్ని అలాగే మనకి ఏమైనా కాఫ్ ఉన్నా ఏమున్నా తగ్గిస్తుంది కదా సో అందుకే ఈ రోజు వచ్చేసి నేను అల్లం అనేది చూస్ చేసుకున్నాను సో ఇది బాగా బాయిల్ అయిపోవాలి అండ్ దీని తర్వాత నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసి కార్న్ ఫ్లేక్స్ తీసుకున్నా జస్ట్ కొంచెం బెల్లం వేసుకున్నా అలాగే పాలు వేసుకున్నా అంతే ఇంకేం వేసుకోలేదు ఇన్ కేస్ మీకు కావాలంట ఫ్రూట్స్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు సో నో ప్రాబ్లం ఈరోజు సింపుల్గా నేను ఇలా కార్న్ ఫ్లేక్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను అండ్ అలాగే 11 o'clock ఏదైనా ఫ్రూట్ తీసుకున్నాను సో ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు ఈరోజు నేనైతే యాపిల్ తీసుకున్నాను అండ్ లంచ్కి వచ్చేసి ఈరోజు అయితే మెనూ అయితే తక్కువే సో గోధుమ రవ్వ రైస్ అలాగే కొబ్బరి మామిడికాయ చట్నీ కింద చేసుకోమంట కొబ్బరి పచ్చడి ఇది అండ్ ఇది వచ్చేసి సాంబార్ అండ్ పెరుగు సాంబార్లో మాక్సిమం ఎన్ని వెజిటేబుల్స్ వేసుకోండి అన్ని వేసుకోండి నేనైతే రాడిష్ అలాగే మునక్కాడ టొమాటో ఆనపకాయ వేసాను అంతే ఇంకేం వేయలేదు అండ్ పెరుగు సో ఈరోజు లంచ్ అయితే ఇదే పెరుగు అనేది కంపల్సరీ డైట్లో ఉండాలి కదా సో స్కిప్ అయింది చెయ్యొద్దు ఇష్టం లేని వాళ్ళైతే మనం ఏం చేయలేం కానీ మ్యాక్సిమం తినే వాళ్ళైతే మాత్రం తినడానికి ట్రై చేయండి సో డైలీ మ్యాక్సిమం పప్పు అనేది ఉండాలి మన దాంట్లో మన డైట్లో మాట సో ఎందుకంటే చాలా విటమిన్స్ అలా ఉంటాయి కాబట్టి మనకి ఉండాలి డైట్లో కొబ్బరి గురించి మీకు తెలిసిందే కదా కొబ్బరి మన హెయిర్కి మన ఐస్కి చాలా చాలా ఉపయోగం అందు గురించి కొబ్బరి రోజు అండ్ పెరుగు పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి సో హెల్త్కి చాలా మంచిది ఇది ఒక గుడ్ బ్యాక్టీరియా లాంటిది అన్నమాట సో పెరుగు తినండి సో ఇదైతే నా లంచ్ ఈరోజు మనం వాటర్ ఇంటేక్ అనేది అట్లీస్ట్ 3 liters అన్న ఉండాలి సో ఒక వాటర్ బాటిల్ తీసుకుని మన ఫేవరెట్ వాటర్ బాటిల్ ఏమైనా తీసుకుని సో తాగడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఏదో విధంగా వాటర్ అనేది వెళ్తుంది నేను ఈవినింగ్ టైమ్స్ యాక్చువల్లీ మార్నింగ్ తాగుదాం అనుకున్నా కానీ అబ్బాక ఈవినింగ్ తాగుతున్నాను సో ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది సో లెమన్ జ్యూస్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమిటో ఒకసారి చూపించేస్తాను ఒకసారి చూసేయండి కీరా ముక్కలు తీసుకుంటున్నా సో మన అవైలబిలిటీ పట్టే ఏదో నేను చెప్పేసాను ఇవే తీసుకోనని రూల్ ఏమీ లేదు అండ్ అలాగే బీట్రూట్ అండ్ క్యారెట్ అలాగే కరివేపాకు పుదీనా కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం జస్ట్ కొంచెమే జస్ట్ నలగటానికి మాట అంతే సో మిక్సీ పట్టాయి చూపిస్తా సో ఇదిగోండి పేస్ట్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మనం వడగట్టుకునేది ఉంటుంది కదా ఫిల్టర్ దాంతో వడగట్టేసుకుంటే ప్యూరీ అంతా పోద్ది పైన వేస్ట్ అంతా పోద్ది ఫై సో ఇది నేను వడగట్టాక చూపిస్తాను సో ఇదిగోండి ఫైనల్గా గ్లాస్ జ్యూస్ అయితే తీసుకున్నాను సో నాకు క్వాంటిటీ తెలిసిపోదు నేను తాగుతూ ఉంటాను సో ఇంగ్రీడియంట్స్ చూసారు కదా చాలా సింపుల్ హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే మన స్కిన్కి కూడా చాలా మంచిది కాబట్టి సో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది సో ఎప్పుడైతే తాగేస్తున్నా సో వెజిటేబుల్ జ్యూస్ చూసారు కదా చాలా ఈజీ సో మన బ్లడ్ కూడా సూపర్ వస్తుంది సో డైలీ తాగడానికి ట్రై చేయండి జ్యూస్ తాగిన 1 hour తర్వాత నేనైతే వాకింగ్కి వెళ్తాను సో కంపల్సరీ ఈవినింగ్ వాకింగ్ అనేది చేస్తాను అండ్ వాకింగ్ చేయడం వల్ల మన మెటబాలిజం బూస్టప్ అవుతుంది సో మనకి ఏంటంటే హార్ట్ కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే వాకింగ్ ప్రిఫర్ చేస్తాను మార్నింగ్ అండ్ ఇప్పుడు డిన్నర్కి వచ్చేసి ఏం తీసుకుంటున్నానంటే 2 chapatis తీసుకుంటున్నాను అలాగే దానికి కర్రీ వచ్చేసి బొబ్బర్లు తీసుకుంటున్నాను సో ఈ రెండు ఈరోజు వచ్చేసి డిన్నర్ అండ్ చపాతీ ఎందుకు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానంటే చపాతీలో ఎక్కువ క్యాలరీస్ ఉండవు సో అందుకే నేను చపాతీస్ అంటే రైస్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఎంత తింటున్నాం మనకు తెలియదు ఇష్టం కాబట్టి తినేస్తామని నేను చపాతీ ప్రిఫర్ చేస్తున్నాను సో దీని కాంబినేషన్గా బొబ్బర్లు తీసుకున్నాను నేను జస్ట్ ఫ్రై చేశాను తక్కువ ఆయిల్ వేసి సో ఇదే నా డిన్నర్ అండ్ చపాతీ తినేసిన తర్వాత ఒక గ్లాస్ సబ్జానీలు తాగుతున్నాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి అలాగే మన బాడీ కూడా కూల్ ఉండాలి కాబట్టి సో చాలా చలవ చేస్తుంది సో ఇది నేను మార్నింగే నానబెట్టేసుకుని నైట్ తాగుతాను అన్నమాట
లేదు అంటే ఈవినింగ్ నానబెట్టుకుంటే సరిపోద్ది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇది ఇలా తాగేస్తాను నేను. ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ అండ్ హనీ వేసుకుని ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఇది వద్దు అన్న వాళ్ళు మాత్రం మజ్జిగ తాగండి, లేదు అంటే నైట్ చాలామందికి పాలు తాగే అలవాటు ఉంటుంది, సో పాలు అన్న తాగండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా యొక్క డైట్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిరునవ్వుతో మీ చిన్ని.